నాలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేల నియామకాలకు సంబంధించి నలుగురి పేర్లను ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ను తెలంగాణ హైకోర్టుకే పూర్తిస్థాయి సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా ప్రతిపాదించింది. ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ డిఎన్ పటేల్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏఏ ఖురేషి పేర్లను ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న చెప్పండి, తెలంగాణ హైకోర్టు సీజేస్గా ఆర్ఎస్ చౌహాన్ నియామకం చేసింది కదా, సో దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరిని దేనికి పరిమితం చేసిందనే దానికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రస్తుతం ఏదైతే తాత్కాలిక జడ్జిగా సీజేగా ఉన్నటువంటి ఆర్ఎస్ చౌహాన్ ను నియమించాలి అంటూ కొలీజియం ఈరోజు రాష్ట్రపతికి ఒక సిఫార్సు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టు సీజేగా ఉన్నటువంటి రామసుబ్రహ్మణ్యం ను హిమాచల్ ప్రదేశ్ సీజేగా నియమించాలని చెప్పేసి కూడా కొలీజియం ఆదేశం కోరడం జరిగింది. అయితే మరొకవైపు దేశంలో ఉన్నటువంటి కొన్ని హైకోర్టులలో కూడా సీజే పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా పలువురిని నియమిస్తూ కొలీజియం ఒక ఉత్తర్వులు చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. రాష్ట్రపతి నుంచి దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే వీళ్ళను ఇక్కడ పర్మనెంట్ గా నియమించే అవకాశం ఉంటుంది. అయితే చౌహాన్ ను తెలంగాణ సీజేగా నియమిస్తారు అని చెప్పేసి మొదటి నుంచి కూడా అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయననే ఇక్కడ నియమిస్తూ ఈరోజు కొలీజియం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా పలువురు న్యాయవాదులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తూనే వీళ్ళు ఇక్కడ పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్. గ్రేట్, థ్యాంక్ యూ ప్రసన్న.